ఒక ప్రేమ అంటే డబ్బు శరీరం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ విరుద్ధంగా ఒక ప్రేమ జంటను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఇంకా నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం. సో ఎక్కడ స్టార్ట్ అయింది మీ లవ్? ఫేస్బుక్ గొడవతో స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్రెండ్స్ అయ్యి తర్వాత లవర్స్ అయ్యి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాం. అసలు ఏమైంది? అసలు లవ్ ఫెయిల్యూర్. అంటే దీనికన్నా ముందు ఒక లవ్ ఉండే. సో ఏమైనా అంటే చచ్చిపోతాననే అనుకున్నాను, కానీ బ్రతుకుతాను, ఇలా అవుతుంది, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. అంత ఆపరేషన్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా 8 ఆపరేషన్లు చేశారు, సర్జరీలు. ఓకే, మళ్ళీ తర్వాత మేము బతకదు, ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తామని చెప్పి డాక్టర్లు కూడా అన్నారు. ఆ పిల్లని బయటికి తీసుకెళ్తే మీ ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా ఆ పిల్లని బాగు చేయలేవు. భూమికి వెళ్దాం, ట్యాంక్ బండ్కి వెళ్దాం, ఇట్లా ఉన్నాయి కదా చాలానే. వద్దు, నేను ఎవరికి నచ్చను, నేను రాను. అని చెప్పేసి చాలా బాధ అనిపించేసింది. ఒక్క టైంలో అయితే వద్దు, నన్ను ఇక్కడెవ్వరు ఉండనివ్వరేమో, నేను ఈ హైదరాబాద్కి నచ్చలేదు, వెళ్ళిపోదాం మళ్ళీ మనం అని చెప్పేసి చెప్పాను. చెప్పలేకపోతున్నాను అసలు మా నాన్న బాధని. ఆయన సర్వం కోల్పోయినా ఈరోజు కూడా నేను ఏది అడిగితే ఈయనతో సహా నాకు ఇది కావాలి అంటే వెంటనే తీసుకొచ్చేస్తారు. అయితే నాగేష్ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మీతో? కొంచెం రిలేటివ్స్లో అయితే ఏంటి నీ మొక్కడక, ఎన్ని లక్షలు ఇచ్చారో ఆయన ఆడు డబ్బు కాసుపడి చేసుకుంటున్నాడు, కానీ తిన ఒక్క రూపాయి తీసుకోలేదు. అంటే ఇక్కడ ముఖమే, ఒక లవ్ కావాలన్నా ఒక జాబ్ కావాలన్నా ఏది కావాలైనా ముఖం ఉండాలి ఫస్ట్. ముఖం లేని వాళ్ళు అసలు బ్రతకకూడదు అని ఒక. హాయ్, వెల్కమ్ టు ఆదాన్, నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మన ముందు ఒక ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, సో ప్రేమ అంటే ఒక గొప్ప వరం. సో అట్లాంటి వరాన్ని ఇప్పుడున్న సమాజం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది అంటే ఒక అంటే రెండు మనసులతో కూడుకున్న ప్రేమలాగా ఎవ్వరు చూడట్లేదు. అంటే ఒక ప్రేమ అంటే డబ్బు శరీరం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ విరుద్ధంగా ఒక ప్రేమ జంటను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వీళ్ళు అంటే రెండు మనసులతో కూడిందే ప్రేమ, అంటే అందంతో డబ్బుతో సంబంధించింది కాదని చెప్పేసి ఆదర్శంగా ఎంతోమందికి చూపిస్తున్నారు వీడియోలు చేసి. సో వాళ్ళే మన ముందున్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, చిన్ని నాగేష్. నమస్తే అమ్మా. నమస్తే శివ. సో ఎట్లున్నారు? చాలా బాగున్నారా? సో హైదరాబాద్లోనే ఉంటున్నారా లేకుంటే? హైదరాబాదే అన్న. హైదరాబాదే. సో ఎక్కడ స్టార్ట్ అయింది మీ లవ్? ఫేస్బుక్. ఫేస్బుక్. సో ఎట్లా? పోస్ట్లో తిట్టుకున్నాం ఇద్దరు. ఓకే, ఎందుకు తిట్టుకున్నారు? అమ్మాయి ఫ్రెండ్ వచ్చేసి మా ఫ్రెండ్ తిట్టాడు ఒక అమ్మాయి, నేను ఆయన తిట్టాను. అది వెళ్ళేసి ఒక అడ్మిన్ గ్రూప్ అడ్మిన్ వచ్చి నన్ను తిడుతున్నాడు, నువ్వు అదే గ్రూప్ అడ్మిన్ కదా, నువ్వు వచ్చి మాట్లాడవు అని చెప్పి ఈమెను పిలిస్తే ఈమె వచ్చేసి ఎవరు రాడు అనుకుంటొచ్చింది. ఓకే, అక్కడ ఫ్రెండ్స్ అయినా. ఓకే, అంటే ఇద్దరు మీరు గొడవ పడ్డారు ఫస్ట్? ఫస్ట్ గొడవ మా ఫ్రెండ్షిప్ కూడా కాదు, గొడవ. గొడవతో స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్రెండ్స్ అయ్యి తర్వాత లవర్స్ అయ్యి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాం. ఓకే, అంటే మా అన్న మిమ్మల్ని చూడడం జరిగిందా ఫస్ట్? లేదు, నేను ఫేస్బుక్లో కానీ ఎక్కడ అసలు ఓన్లీ ఐస్ మాత్రమే కనిపించేలా పిక్స్ పెట్టుకునేదాన్ని. ఓకే, అంటే తెలియదు కదా సోషల్ మీడియా అంటే కొంచెం భయం. ఓకే,
సో ఇంకా తను మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన 2 మంత్స్కి తిని ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేస్తే అంటే ఐస్ చూసి తను ఇంప్రెస్ అయ్యి ప్రపోజ్ చేస్తున్నాడేమో అని చెప్పేసి అంటే నెంబర్ షేర్ చేసుకున్నాం. తర్వాత తనకి నా పిక్ పెట్టాను, నార్మల్గా ఉన్న పిక్. ఏమైంది? ఓకే ఐ లవ్ యూ అన్నాడు. నాకు అర్థం కాలేదు ఫస్ట్, అసలు ఎందుకు? చాలామంది అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఎంత అందంగా ఉన్న వాళ్ళనైనా మోసం చేసి వదిలేస్తున్నారు. సో నాకు అర్థం కాలేదు. లేదు లేదు, ఇది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు నన్ను చూస్తే కనుక నీ ఆలోచన మార్చేసుకుంటో వద్ద, ఇది ఇక్కడతోనే వదిలేద్దాం, ఫ్రెండ్స్గా ఉంటే ఉండు, లేకపోతే వదిలేసాయని బ్లాక్ చేసేసాను. బ్లాక్ చేసేస్తే ఇంకా తిను ఇంకా ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్తో కాల్ చేయించడం, అలాగా చేసి మాట్లాడించడం, అలాంటివి చేసి మాట్లాడి ఫైనల్గా అయితే మిమ్మల్ని కలిసి మాట్లాడి ఒక 5 మంత్స్ తర్వాత మా మదర్ చనిపోయారు. మీ మదర్ చనిపోయారు? ఓకే. అది ఒక సాడెస్ట్ లైఫ్లో. ఓకే. చనిపోయిన తర్వాత నాకు ఏం అర్థం కాలేదు. ఈమెకి ఫోన్ చేయి డైలీ పొద్దున 10 గంటలకు ఫోన్, 6 గంటలకు లేస్తే 7 గంటలకల్లా ఫోన్ చేస్తుంది, లాక్డౌన్ టైంలో కూడా. అట్లాంటిది ఇంకా మీకు చేయలే పద్దాకా మా మమ్మీ అక్కడనే అనిపించింది, మెసేజ్ పెట్టిన సారీ మేము ఫోన్ చేయలేను మా మమ్మీ అనిపించింది అంటే బాధపడకు నేను కదా నేనే మీ అమ్మని అని అన్న. ఈ అన్ని రోజుల తర్వాత ఒక్క మాట పాజిటివ్గా మాట్లాడింది ఇన్ని ప్రపోజల్ ఇచ్చిన తర్వాత. అక్కడ నుంచి కొంచెం ఆమెకి ఇష్టం పెరిగింది. అక్కడ మేము మీట్ అయినాం, కలిసిన ఒక అమలాపురం నేను వెళ్ళినా లేచి నేను కలిసిన కలిసి మాట్లాడి పిలువు అన్నా కూడా నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉండిపోయింది అన్న. అంటే ఒకవేళ డైరెక్ట్గా చూస్తే ఈయన వెళ్ళిపోతారు, ఇష్టపడరు అని చెప్పేసి, అంటే ఇంకా డాడీ వాళ్ళకి ఏం చెప్పకుండా జస్ట్ నార్మల్గా ఫ్రెండ్ కలవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడ నుంచి ఒక 45 మినిట్స్ జర్నీ మా ఇంటి దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాను. తిన హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చాడు, ఇంకా మీట్ అయ్యాం కదా. సో ఇంకా అప్పటి తర్వాత కూడా నన్ను చూసి కాసేపు టైం స్పెండ్ చేసి తన నిర్ణయం అయితే ఏం మారలేదు, అలాగే ఉంది. నాకు అనిపించింది నాకు అనిపించింది ఇంకా హీఈస్ ద వన్ అని అనిపించింది. ఓకే. అంటే ఇప్పుడు మీది లవ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఈయన ప్రపోజ్ చేసినా మీరు ప్రపోజ్ చేసినా? సో ప్రపోజ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే? వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు రిసల్ట్ వాళ్ళు అన్నట్టుగా అనుకుందాం, లైట్ తీసుకుందాను. ఓకే. అంటే చాలా చూస్తాం కదన్న వాడుకొని వదిలేసే వాళ్ళు, నేనైతే నిజంగా అలాగే అనుకున్నా. అంటే ఒకసారి ఆలోచించు, నన్నే ఎందుకు అంటే ఇష్టపడుతున్నారు, అసలు ఏముంది అని ఇలాంటి ఒక థాట్. నేను ఫ్యూచర్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా గుర్తుకొస్తున్నాయి. ఐ థింక్ నిజంగా ఫుల్ ఫేక్ అనుకున్నాను, నేను యూజర్ అనుకున్నాను. ఓకే. అనవసరంగా నంబర్ ఇచ్చానేమో అని చెప్పేసి నాకైతే చాలా అనిపించింది. ఓకే. అయితే ఇప్పుడు నంబర్ ఇచ్చిన తర్వాత మీది లవ్ కంటిన్యూ అవుతుంది, చాట్ కంటిన్యూ అవుతుంది, అమలాపురంకి ఎందుకు వెళ్ళినావు? జస్ట్ అంటే తనను చూడడానికి వెళ్ళినావు. డైరెక్ట్ కలిసినావు? ఫస్ట్ ఫోటో పంపించింది, వీడియో కాల్ కూడా మాట్లాడుకున్నాం అన్న. ఓకే. అయితే అప్పుడు మమ్మీ చనిపోయిన 3వ నెలకి నా బర్త్డే వచ్చింది. ఇంకా ప్రతిసారి ఇంకా నేను ఏడుస్తున్నా, రేపు ప్రతిసారి మా మమ్మీనే విచ్ చేసేది ఫస్ట్ విషయం అన్న బాధలే ఏడుస్తున్నా నేను. ఏడుస్తుంటే ఈమె ఫోన్ చేసి, ఏం కాదు నువ్వు రా నా దగ్గరికి, నేను చూడాలని ఉంది నాకు కూడా ఒకసారి, నన్ను కూడా చూసినట్టు ఉంటుంది కదా రా అని చెప్పేసి అన్నది. అడిగిపోయిన తర్వాత నా బర్త్డే చేద్దామని చెప్పేసి అని డబ్బులు తీసుకొని మరి వచ్చింది. కాకపోతే నేను డ్రెస్ కొనుక్కోద్దు ఏం కొనుక్కోద్దు కదా, ఏం ఇచ్చినా తీసుకోవాలి. మామూలుగా కాల్ చేసి మాట్లాడి భోజనం చేసేసి తిని ఇంకొన్ని డబ్బులు ఇచ్చింది, వెళ్ళు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా. ఎన్ని డబ్బులు ఇచ్చింది? ఒక 4,000 5,000 ఎట్లా ఇచ్చింది? ఓ ఇంటికి వెళ్ళి బీరన్నా తాగేసి జాగ్రత్తగా వెళ్ళు అని 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 బాగున్నాయి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు బతలాండి, ప్రపోజ్ చేసిన చాలాసేపు కూడా. ఓకే. కొద్ది రోజులకి అట్లా వాళ్ళ పేరెంట్స్కి చూపెట్టింది అన్న. ఆ టైంలో వాళ్ళ డాడీకి కోవిడ్ ఉండే, కోవిడ్ ఉన్నప్పుడు వెళ్ళి చెప్పింది. చెప్తే ఒకసారి కాల్లో మాట్లాడింది వాళ్ళ డాడీ. ఇక నాకు భయం అయింది కానీ ఇక మాట్లాడినా. నా లైఫ్లో నేను ఫస్ట్ అంత గట్టిగా చేసిన డేర్ అంటే అది ఒకటి, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాడు ఇక్కడ నుంచి ఒక్కడనే వెళ్ళిన మాట్లాడినా. వాళ్ళ డాడీ అన్ని వివరాలు అడిగిండు, అంతా ఓకే అయింది. తర్వాత నేను మా ఇంట్లో చెప్తే మా వాళ్ళు కొంచెం యా నో చెప్పడం, నో చెప్పడంతో నేను కూడా కోపంలో తాగి ఎట్లా పడితే అట్లా అన్నాడు, తిట్టుపడేయడం చాలా చేసిన. ఎందుకంటే మీ అమ్మకు తెలుసా ఫస్ట్?
మా అమ్మకి పోయే లాస్ట్ 1 వీక్ ముందు తెలుసు చెప్పిన. చెప్తే ఆమె ఒక మాట అన్నది, ఎవరైనా సరే రా మన ఇంట్లో కూడా ఆడపిల్లి ఉంది బాధ పెట్టక అంటే పెయిన్ ఉంది అన్న ఆమెకి, మాట్లాడలేకపోతుంది, కిన్నెలు 2 కొట్టేసినాయి, నొప్పు నొప్పు అంటుంది ఉస్మానియా అన్ని హాస్పిటల్ అయిపోయినాయి హైదరాబాద్లో, ఉస్మాన్ హాస్పిటల్ లాస్ట్, అప్పుడు కూడా ఎవరు నన్ను చేసుకో ఎట్లా ఉండవు మంచిగా బతుకురా నేను ఉండేటట్లేను అని అంటేనే ఉంది. ఇక ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు నా మీద కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ చేసినట్టు, రాగి ఇట్లా చేస్తున్నాడమ్మా అట్లా చేస్తాడు వాళ్ళు వీళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నాడమ్మా అంటే నేను చెప్తానమ్మా నిన్నేమన్నా అన్నాడేమో అనుకుని నేను నిన్న తిట్టినా నువ్వు ఫోన్ చేస్తే నిన్నేమనలేదు కదా అని చెప్పేసి అది మళ్ళీ నా క్లాస్ అంతా మంచిగా ఉండి మాట్లాడుకున్నాను. ఇక మా మమ్మీకి లాస్ట్ మూమెంట్లో తెలిసింది, ఇక మా మమ్మీ అయిపోయింది, మా వాళ్ళకి చెప్పినా ఎవరు ఒప్పుకోలేదు, ఇక పట్టించుకోలేను, ఒక్కడనే పోయినా, ఒక్కనే మీట్ అయినా, ఒక్కనే కలిసిన, ఒక్కనే మాట్లాడుకో, పెళ్ళి కూడా పెళ్ళికి కూడా ఒక్కనే. ఓకే, నీకు అంటే పర్టికులర్గా చిన్నే ఎందుకు నచ్చింది? ఏం కేరింగ్ అన్న. ఓకే, కేరింగ్ ఏంటంటే మళ్ళీ మెచ్యూరిటీ, ఏదైనా సరే ఒకటి 10 సార్లు ఆలోచించి వేస్తుంది, ఎలా రేపు ఏందన్నా ఎవరన్నా లవ్ అనే కానీ అవునా అదా ఇదా అని చెప్పి ఉన్నాయన్నీ ఇంట్లో తెచ్చి పెడతారు ఇంట్లోకి ఏమి అని, కానీ అట్లా 1-2 సార్లు ఆలోచించింది. ఇంకొక విషయం చెప్తే అయితే ప్రతి ఒక్కరు షాకే, లాక్డౌన్లో ఏ పనులు లేవు కానీ నేను టైల్స్ వర్క్ వెళ్ళేది, అయితే ఆ రోజు వర్క్ లేదు, రేపు కాలిందిరా సిమెంట్ మోసేసుకో 3వ ఫ్లోర్కి మొత్తమా అన్నారు. నేను సిమెంట్ మీద వేసుకొని నా ఫోన్ పోయింది, నా స్క్రీన్ పోయింది, అయితే వేరే అక్కడ ఒక ముసలైన ఫోన్ తీసుకొని మెసేజ్ పెట్టేసిన, నాకు ఫోన్ చేయకు నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి అని మెసేజ్ పెట్టిన, వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంటా, హెడ్ ఫోన్స్ పెట్టుకొని మోసుకుంటా, అదే మేస్త్రి ఉండే ఏం చేసిండు ఇప్పుడు ఫోన్ తీసుకొని ఇన్స్ అయిపోయింది ఏం చేసిండు అని చెప్పి ఫోన్ తీసుకొని, హలో అమ్మ ఎవరు ఈ ఇంటికి ఎప్పుడు ఫోన్ చేయడు ఇంటి వాళ్ళు అంటే వీడికి కోపం చాలా అలాంటిది, వీడు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నా ఫోన్ తీసుకొని, అలా అమ్మ నువ్వు ఎవరు ఏమవుతావు అంటే ఇలా సంగతి అన్నా అంటే అవునా అమ్మ 3వ ఫ్లోర్కి సిమెంట్ మోసుకుంటా అట్లా మాట్లాడుతుండు ఫోను అంటే ఎంబడే ఫోన్పే లేదా ఆమెకి, ఫోన్పే గూగుల్ పే అంటే తెలియదు, క్రియేట్ చేసుకుంది డబ్బులు పంపింది ఫోన్ కొనుక్కోవాలన్నది, ఇంకా షాకింగ్ నేనైతే అంత కేరింగ్ నాకేదన్నా చిన్న ఘాటు పడ్డా కానీ చదువుకోదు ఏమైనా సరే ఇప్పటికీ ఏదైనా సరే చదువుకోదు. నేను ఎవరన్నా ఏమనంటే ఆమె మా మమ్మీ తర్వాత అయితే నాకేమన్నా అయ్యిందంటే అస్సలు ఊరుకోదు ఈమెనే, ఓకే లేపుకొస్తుంది ఈ మనం అయినా సరే అట్లా ఇంకా ఎట్లా వదులుకోవాలన్నీ కన్నా తల్లిని పోగొట్టుకొని ప్రేమించం వాళ్ళని కూడా ఎలా పోగొట్టుకుంటా నేను, అందుకని చెప్పి అస్సలు అది ఏదైనా సరే అస్సలు అది లేదు. అసలు ఏమైంది అసలు లవ్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్ అంటే దీనికన్నా ముందు ఒక లవ్ ఉండే, సో ఏమైనా ఉండే? అది నా 10th స్టార్టింగ్లో. ఓకే, తను వరుసకి లైక్ మామయ్య బావ ఆ వరుస అవుతారు, అయితే ఇంకా ఇద్దరు ఇష్టపడ్డాం, కొన్ని రోజులు ట్రావెల్ చేసాం, తర్వాత దూరం పెట్టేశారు నన్ను, అసలు ఎందుకు అర్థం కాలేదు. అయితే అడిగితే వద్దు నువ్వు నాకు లైక్ బోర్ కొట్టేసావు, తర్వాత తను వేరే అమ్మాయిని చూడడం పెళ్లి చేసుకోవడం అట్లా చేసేసారు, ఇంకా దాన్ని తీసుకోలేకపోయాను. అంటే అంత మెచ్యూర్ మైండ్ కాదు అప్పుడు, 10th స్టార్టింగ్ అంటే మ్యాక్సిమమ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఇంకా తీసుకోలేకపోయాను అంటే లవ్ చేయడం పెద్ద తప్పేమో, నేను తప్పు చేశాను, అసలు అందరికీ నా ముఖం ఎలా చూపించను, డాడీకి తెలిస్తే ఏమవుతుంది అన్న భయం, చచ్చిపోతే ఎవరికి తెలియదు కాబట్టి. అంటే ఇంట్లో చాలా మందికి తెలుసు రిలేటివ్స్లో, మరి తినేం వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నారు, సంబంధాలు అవి చూసేసుకుంటున్నారు, అది ఎలాగా అని చెప్పేసి, ఇంకా చచ్చిపోతే ఈ టాపిక్ ఎవరికి తెలియదు. నేను చేసిన తప్పు ఏంటంటే చనిపోవడానికి కూడా ఇలాంటి ఒక మార్గాన్ని తీసుకున్నాను, అది మెయిన్ తప్పు. అంటే చచ్చిపోతాననే అనుకున్నాను కానీ బ్రతుకుతాను ఇలా అవుతుంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు, తెలిసేసరికి అంత అయిపోయింది. అంటే ఇప్పుడు ఒకళ్ళు మోసం చేస్తే నువ్వు చనిపోవాలని ఎందుకు అనుకున్నావు అసలు? అంత మెచ్యూరిటీ లేదన్నా, మైనర్ ఊళ్ళో మైనర్ ఒక 15-16 ఇయర్స్ ఉంటే అంతే, భయం ఒకటి కాదు. ఇప్పుడు నేను మోసం చేసిన వాళ్ళు మంచిగానే ఉంటారు కదా, నువ్వు వాళ్ళ ముందు ఇంకా మంచిగా ఉండి నువ్వు ఇంకా నువ్వు ఆయనకన్నా మంచి అయినా ఇంకో ఆయన పెళ్లి చేసుకుని నువ్వు ఇంకా హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఏడ్చేటట్టు. అంటే ఒక్క క్షణమన్నా ఆలోచించినావు అంటే ఒకవేళ ఇట్లా మనం సూసైడ్ చేసుకుంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అని ఎప్పుడన్నా?
చనిపోవాలి, ఇంకా వద్దు. వాడు నన్ను మోసం చేశాడు. మా నాన్న నన్ను ఇంత బాగా చూసుకుంటే ఆ ప్రేమ నేను పోగొట్టేసుకున్నాను. ఇంక వీళ్ళెవ్వరికి తెలియదు, మమ్మీ డాడీకి వీళ్ళెవ్వరికి తెలియదు. ఎవ్వరికి తెలియకుండా ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి కిరోసిన్ వేసేసుకుని అంటించేసుకున్నాను. ఓకే. సో అంటే ఒక్కసారి కిరోసిన్ పోసుకొని అంటే జస్ట్ మనం పోసుకొని అట్టించుకోవడానికి ఒక్క సెకండ్ చాలు, అవునా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు కష్టాలు పడ్డావు? ఇప్పుడు ఇదంతా క్యూర్ కావడానికి నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాలు కావచ్చు. హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి 9 మంత్స్ పట్టిందన్న. మరి హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి 9 మంత్స్ పట్టింది. ఎన్ని డబ్బులు ఖర్చు అయి ఉంటాయి? మీ నాన్న మీ అమ్మ ఎంత బాధపడి ఉంటారు? అంత అయినాక కూడా అంత ఓపికతో డాడీని మెచ్చుకోవాలన్న ఇప్పటికీ. అంత ఓపికతో తీసుకొచ్చి ఏ ఇక్కడ ముందు ఇట్లా వాలిపోయినట్టు చూడలేరు కూడా. అన్నం పెడితే అన్నం ఇట్లా కేళ్ళు జారిపోయి దలుచుకొని చూస్తూ ఏడుస్తూ. అంత ఆపరేషన్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా 8 ఆపరేషన్లు చేశారు, సర్జరీలు. ఓకే. మళ్ళీ తర్వాత మేము బతకదు, ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తామని చెప్పి డాక్టర్లు కూడా అన్నారు. అంటే కూడా వీళ్ళ డాడీ అటు ఇటు వాళ్ళు వీళ్ళని బతలాడి ఇంప్లెన్స్ యూజ్ చేసి ఎమ్మెల్యేతో కాల్ చేయించేసి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చి బతికారు డాక్టర్లు. ప్రతి ఒక్కడు నువ్వు ఏగలేవు అయ్యా పిల్లతో, నీ వేస్ట్ బతికిన అది అని చాలా. ఇంకా నువ్వు నాశనం అయిపోతావు. ఇంకా ఆ పిల్లని బయటకి తీసుకెళ్తే నీ ఆస్తులు అన్నీ అమ్ముకున్నా కూడా ఆ పిల్లని బాగు చేయలేవు. వద్దు. ఇంకా కాలిపోయిన నైటు కాలి అంటించేసుకున్న తర్వాత మా పెద్దనాన్న మా అన్నయ్య ఆర్పారు అంట నన్ను. వాళ్ళకి కూడా చేతులు, మా అన్నయ్యకి మా పెద్దనికి చేతులు కాలిపోయాయి. మా పెద్దానికి అయితే ఇక్కడ అంటుకుపోయింది, మా అన్నయ్యకు కానీ నాకు గుర్తులేదు. అయితే ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్ళి అమలాపురం స్కిమ్స్లో పెట్టారు. పెడితే వాళ్ళు ఆ డాక్టర్స్ ఏమన్నారంటే ఒకవేళ కాకినాడ మార్చాలంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోండి, ఒక 1.5 డే తర్వాత ఇంకా బాడీని కదపడం అంటే వాచిపోతుందంట కాలిన తర్వాత. అయితే ఇంకా నైటే మళ్ళీ కాకినాడ తీసుకొచ్చేసారు. కాకినాడ తీసుకొచ్చేస్తే ఇంకా ఒక రోజు తర్వాత ఒక బెడ్ సరిపోలేదంట, ఇంకొక బెడ్ అటాచ్ చేసి పెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్లో 3 డేస్ ఉన్నా, అంటే జస్ట్ నార్మల్ ట్రీట్మెంటే అక్కడ జరిగింది. మొత్తం ఫుల్ స్మెల్ వచ్చేసేదంట బాడీ మొత్తం. ఇంకా ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసిన 3rd డే సాయంత్రం ఇంజెక్షన్ చేసేస్తారంట, చనిపోయే ఇంజెక్షన్. ఓకే. మా డాడీతో కూడా చెప్పేశారంట వాళ్ళు, వద్దు అస్సలు వద్దు, నా కూతుర్ని గుమ్మం దగ్గర పెట్టుకునైనా పెంచుకుంటాను, అస్సలు వద్దు నా కూతుర్ని నాకు ఇచ్చేయండి నేను తీసుకెళ్ళిపోతానని. మా తాతయ్య మా రిలేటివ్స్ అంటే ఒక ప్రెసిడెంట్ ఉండే మా ఊళ్ళో, మా డాడీకి బాబాయ్ వర్స్ అవుతారు, ఆయన ద్వారా కొంచెం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చి ఆయన వాళ్ళు ఇంజెక్షన్ చేసేస్తాము అన్న చెప్పిన టాపిక్ తర్వాత 2 అవర్స్లో బయటికి తీసుకొచ్చేస్తారు. అది ప్రైవేట్ హాస్పిటల్లో 2 డేస్కి 1 లక్ష కట్టాలని చెప్పేశారు. ఓకే. అప్పటికే అప్పు చేసాను వాళ్ళ 2 లక్షలు అప్పు చేసి కానీ తీసుకొచ్చేసి ముందు అడ్మిట్ చేసేసారు నన్ను హాస్పిటల్లో. తర్వాత వెళ్ళి మా నాన్నమ్మకి 2 ఎకరాల 4 కొడుకులు. ఓకే. అయితే 4 కొడుకులకి 2 ఎకరాలు అన్నమాట పొలం పనిచేశారు. పనిచేస్తే అది అమ్మేద్దామని డిసైడ్ అయిపోయారు. నాకు ఇలా జరిగినప్పుడైతే ఆ పొలం 16 లక్షలకు 17 లక్షలకు అమ్మేశారు. కానీ ఇప్పుడు అదే పొలం 70 లక్షలు 2 ఎకరాలు. మా డాడీ జీవితాంతకాలం కూర్చుని తిని అలాంటి లైఫ్ని నా కోసం వదిలేసుకున్నారు మొత్తం. ఎంతమంది? మమ్మీ డాడీ, నేను, తమ్ముడు. ఓకే. తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు డిగ్రీ అయిపోయింది, డాడీ కోవిడ్ వచ్చాక అంత ఎక్కువ పని చేయలేకపోతున్నారని చెప్పేసి ఇంకా మానేసారు. లీజ్కి తీసుకున్న చెరువులు చేసుకుంటారు, అక్కడే చూసుకుంటారు. సో ఇద్దరు, ఇంకా నాన్న తమ్ముడు ఇద్దరు కలిసి అదే చూసుకుంటారు. ఓకే. అయితే నాగేష్ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మీతో? అంటే తను మనకు సెట్ కాడు అది అని నమ్మలేదు ఫస్ట్. లేదు, ఎందుకు నిన్నెందుకు చేసుకుంటాడు. కొంచెం రిలేటివ్స్లో అయితే ఏంటి నీ మొఖానిక, అంటే ఇక్కడ ముఖమే
ఒక లవ్ కావాలన్నా ఒక జాబ్ కావాలన్నా ఏది కావాలైనా ముఖం ఉండాలి ఫస్ట్. ముఖం లేని వాళ్ళు అసలు బ్రతకూడదు అని ఒక బ్లైండ్ స్టేట్మెంట్ అన్నమాట జనాలు. పెళ్ళయ్యి వచ్చి 1 మంత్ అయ్యేంత వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు. వస్తాడు, డబ్బాసు చూపించుంటారు బాగా, ఉంటాడు ఒక 2-3 నెలలు, తర్వాత వెళ్ళిపోతాడు. యూట్యూబ్లోనూ ఇన్స్టాలోనూ ఒక వీడియో వైరల్ అవుతే ఎంతలా ఉంటుంది, మా మ్యారేజ్ టైంలో ఒక 1 వీక్ ఊరు మొత్తం అలా ఉంది. పిల్లడంట బాగానే ఉట్ట చెప్పుంటారు డబ్బులు, 2 లక్షలు ఇచ్చారో ఆయన ఆడు డబ్బు కాసు పడి చేసుకుంటున్నాడు, కానీ తిని 1 రూపాయి తీసుకోలేదు. అలా అంటుకుంటారని దీనికి తెలిసిందో ఏమో నాకు అయితే తెలియదు, కానీ తినైతే 1 రూపాయి కూడా తీసుకోలేదు అసలు. ఇంకా మ్యారేజ్కి వీళ్ళ సైడ్ ఎవరు రాలేదని చెప్పి మా మమ్మీ వాళ్ళ సైడ్ వల్లనే వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ని వీళ్ళ వచ్చేసి నా తరఫున వాళ్ళు వాళ్ళకి ఇప్పటికీ నేనంటే ఎలా మామూలు ఎప్పుడన్నా వస్తారా ఈవెన్ వచ్చినప్పుడు నా కొడుకే వాళ్ళకి ఒక ప్రౌడ్ నన్ను చూసినప్పుడు వెళ్ళా, ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసారు కదా దగ్గరుండి అమ్మ నాన్నలాగా, వాళ్ళకి ఒక ప్రౌడ్ ఏడు మా కొడుకు అన్నట్టు. ఓకే, అంతా మంచిగానే జరిగింది. అప్పటికి అది జరిగిందంటే నెగిటివ్ దీనికా మొగుడ అవసరమా దీని పొగరికి దీనికి దీని మాటలకి దీని అవతారానికి అన్నట్టు కొందరికి. ఇప్పుడు మనం మంచిగా ఒకరోజు ఇప్పుడు భోగిలు ఉంటాయి కదన్న, జనరల్ భోగిలు కాకుండా వీళ్ళకి హ్యాండిక్యాప్ భోగిలు ఉంటుంది, ఒక జిరాక్స్ కాపీ ఫిల్అప్ చేసి మనం ఇవ్వాలి. ఇక్కడ మాధపూర్ అయ్యప్ప సొసైటీలో జిరాక్స్ సెంటర్ ఉంది, అక్కడికి వేసి మేము జిరాక్స్ కాపీలు కావాలని చెప్పి షీట్ ఇచ్చింది. ఇస్తేవాడు చూసి లేదు అని అన్నాడు. నేనమ్మో మిషన్ పోయిందని చెప్పారు, అయితే నేను చాయ్ తాగుతున్నాను, నువ్వు తీసుకురా చిన్ని తలనొస్తుంది. స్టెప్స్ దిగుతున్నాను, నేను ఇలా దిగుతుంటే ఇంకొక అమ్మాయి వెళ్ళింది, వెళ్ళి జిరాక్స్ తీయమనింది, తీసి ఇస్తున్నాడు, నాకు అర్థం కాలేదు. నేను పోయినా పోగానే ఇచ్చిన అన్న 10 కాపీలు తీయన్న తీసిండు. 10 కాపీలకి ఎంత అయిందంటే 4 రూపాయలు అంటే 20 ఇందాక అమ్మ వచ్చినప్పుడు ఇవ్వలేదంటే అమ్మ ఎందుకు అన్నట్టుకి ఇట్లా దూసిండాడు. ఇక ఎట్లుంటుంది ఒక సైడ్ నుంచి కోపం నాకు వస్తుంది కానీ ఏమనలేక 10 అన్నప్పుడు ఆ పైసలు అని చేతికి వెళ్ళే ఇట్లా పడేసి వెళ్ళిపోయాను. చాలామంది ఏంటంటే చెప్తారు కానన్నా ఈమె షాప్కి వెళ్ళినప్పుడు కానీ చూసిన కొంతమంది ఎట్లా అంటే ఆ పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్తాను నేను లేను. హైదరాబాద్ వచ్చాక అయితే నేనైతే అంటే ఇలా ఉంటే ఫేస్ చేయాలి తప్పదు, కానీ మరి ఇలాంటి విషయాలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఒకరోజు ఈ లేరు తలనొప్పి వస్తుందని చెప్పి పాల ప్యాకెట్ తీసుకుందామని మాధాపూర్లోనే కింది షాప్ దగ్గరికి వెళ్ళాను. ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి అంటే తీసుకొచ్చి ఇలా పక్కన ఇట్లా వేసేసింది, డబ్బులు అండి అంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపో అనింది. ఓకే, ఇంకా తర్వాత నుంచి భయం నాకు చాలా భయం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం, ఏమన్నా ఏం తెచ్చుకోవాలన్నా ఒక్కదాన్ని బయటకు వెళ్ళాలన్నా భయం, చాలా భయపడేదాన్ని. ఓకే, ఒక్క టైంలో అయితే వద్దు నన్ను ఇక్కడెవ్వరు ఉండనివ్వరేమో, నేను ఈ హైదరాబాద్కి నచ్చలేదు, వెళ్ళిపోదాం మళ్ళీ మనం అని చెప్పేసి చెప్పాను. ఇంకా ఏమైనా కావాలంటే కూడా తిన తీసుకొచ్చేవాడు. నెక్స్ట్ వచ్చేసి మూవీకి వెళ్దాం, ట్యాంక్ బండ్కి వెళ్దాం, ఇట్లా ఉన్నాయి కదా చాలానే. వద్దు నేను ఎవరికి నచ్చను, నేను రాను అని చెప్పేసి చాలా బాధ అనిపించేసింది. ఏడవద్దు బుజ్జి, అయినా కానీ నేను తిప్పేదాను, వదిలేదు కదా ఏడబడతాడు తిప్పి. ఎవరన్నా వింత చూసి ఇంకేమన్నా అన్నారనుకో ఖచ్చితంగా వెళ్తావు నెల్లి పెట్టుకునేది. 3 సార్లు ఏమో పడి ఏమైనా బయటకు వస్తున్నావు గొడవలు పెట్టుకుంటున్నావు ఇట్లా వద్దు అని కూడా అన్న. ఓకే, ఏం కాదు కుక్కలు మరుగుతూనే ఉంటాయని నేను తగ్గిన నెల్లి పెట్టుకోవద్దు అని చెప్పి. ఎవరన్నా చూసినా కానీ ఏమమ్మా మనిషిని ఎప్పుడు చూడలేదా, అంతా సెల్ఫీ ఏమన్నా అలా దగ్గరకు రాయిస్తా అని అట్లాంటి రిప్లైలు ఇస్తుండే నేను. ఎందుకంటే కోపం వస్తే కొట్టడం తిట్టడం అనేది వేరన్నా, ఎవరన్నా తప్పు మాట్లాడితే అట్లా మాట్లాడుతున్నప్పుడు భయపడుతుంది కదా, ఏందమ్మా అట్లా చూస్తున్నా సెల్ఫీ అయితే ఇస్తుందా మరి అంటుండే, అలా మూసుకొని వెళ్ళిపోతుండే ఇంకా సైలెంట్. అట్లా 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 తిప్పుకుంటూ వచ్చినా. కానీ నేను నిన్ను ఒకటి అడగాలి, నువ్వు మీ ఫ్యామిలీని ఎందుకు ఒప్పించలేకపోయినావు మరి? ఎట్లా నొప్పిస్తానన్నా ఎంతగానో చెప్తాను.
నాన్నున్నాడా ఇప్పుడు? నాన్న ఉన్నారు. నాన్న ఒప్పుకోలేడా? నాన్నకి ఇప్పుడు ఇష్టం. ఓకే. కాకపోతే ఏంటంటే మా నాన్నమ్మకి ఇష్టమే, మా నాన్నకి ఇష్టమే, మీద ఇష్టమే. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగానే ఉన్నా కోపానికి, గొడవకి, దేని మీద. ఇప్పుడు ఏమని ఏమన్నా అన్నారనుకో, ఫస్ట్ నాకు వస్తుంది, మా వాళ్ళందరికీ వస్తుంది. ఎందుకంటే ఎంత కాదన్నా కానీ ఇంటి గొడవలు కదా. ఎవడో బయట వచ్చి అంటే ఇంటి లాదలు అందరూ పోవాల్సింది గొడవకి. మనం మనకేమైనా గొడవలు ఉంటే మనము తిట్టుకుంటాము, బయట వచ్చి అంటే ఎవరికైనా కోపం ఉంటుంది కదన్నా అలా అని. సో గొడవలు అవుతుంటే అందుకని చెప్పి కొంచెం ఒప్పపట్టి ఆగినాం. కాకపోతే మా చెల్లెలు వస్తున్నది, మా బావ వస్తాడు ఇంటికి. ఓకే. వస్తారు పండగకి ఎప్పుడన్నా పిలిస్తే వస్తారు, వాళ్ళు నేసుకొని వస్తారు. ఇంకా అన్నావా అంత చిన్న పిల్లాడు కూడా బాగానే అలవాటు వేయడం ఇంకా. ఓకే. బాగా ఆడుకుంటూనే ఉండు. ఇప్పుడు నాన్న అట్లా అవి అంత జరిగింది బ్యాడ్ సిచ్యువేషన్ అంటే అయిపోయింది. ఇప్పుడు నీకు మొత్తం మంచి రోజు. ఇప్పుడు నాకు తెలియదు అన్న ఒక షాకింగ్ మెసేజ్ ఏం తెలుసా, ఈమె ఒక బ్రాండ్ అంబాసిడర్. ఓకే. నాకేట ఫోన్ చేస్తారు తెలుసా, అన్న నాకు కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది, అట్లా అయింది. నాకు చాలా మెసేజ్ చేశారు. మాకు చాలా ఇన్స్పిరేషన్ అక్క, ఎందుకంటే ఇలాంటి రూపం పెట్టుకుని కెమెరా ముందుకు వచ్చి ఇంత బాగా చేస్తున్నావు, నిజంగా మీరు ఇన్స్పిరేషన్. చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్. నేను నిజం చెప్పాలంటే ఇంట్రడక్షన్ లో నేను చెప్పినట్టు ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు నిజంగా శరీరానికి అందము ఇది చూసి ఏదో వన్ డే కోసం ఏదో లవ్ చేసి, అసలు మనం చూస్తున్నాం కదా ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది మోసం చేస్తున్నారు అనేటివి మనం చూస్తున్నాం రోజు టీవీలలో అదేది. సో ప్రేమ అనేది డిఫరెంట్, రెండు మనుషులు కలవాలి, అది మీరు నిరూపించారు. సో మీరు ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అందరం మిమ్మల్ని ఆదర్శంగా చూసుకోవాలి. సో అట్లా అని చెప్పి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి నేను పిలవడం జరిగింది. చెల్లెమ్మ గారు అన్న, ఈమె ఇట్లా వీడియోస్ చేసినప్పటి నుంచి చాలా మంది నేను కామెంట్ పెడుతుంటా కదా, వాళ్ళకి మెసేజ్ చేయడం వేసి, అన్న మీకు మ్యారేజ్ అయింది నిజంగా అన్న, నువ్వు గ్రేట్ అన్న, అవుతున్న లైవ్లు కూడా ఇస్తుందన్న, మేము కూడా యాడ్. ఒక ఆమె కూడా హ్యాండిక్యాప్, ఆమె ఫేస్ కూడా బాగాలేదు, మా లైవ్లో యాడ్ అయింది ఆమె, ఆమె వచ్చి చూస్తుంది కూడా. చాలా ఇది అనిపించింది ఆ విషయానికైతే, చాలా గర్వంగా అనిపిస్తుంది. సో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు జాబ్ ఏం చేస్తారు బ్రో మీరు? ప్రస్తుతానికి జొమాటో చేస్తున్నాను. జొమాటో. సో ఎంత వస్తుంది నెలకి మరి? సరిపోతుందా? కష్టం చేసుకోవాలి. ఓకే. సో మీరమ్మా ఏమన్నా జాబ్ కానీ ఏమన్నా ట్రై చేయడం కానీ? ట్రై చేసామన్నా, కానీ ఒక డీమార్ట్ అట్లా సేల్స్ గర్ల్స్లో చేద్దామని చెప్పేసి వెళ్ళాము. కానీ ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ వస్తారు, పిల్లలు కూడా వస్తారు, మరి ఎలా పెట్టుకుంటావమ్మా నిన్ను? ఓకే. చూసే వాళ్ళకి అట్రాక్టివ్ పీపులే కావాలి అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు, అందంగా లేవు నువ్వు. సరే ఓకే వచ్చేసాను. మళ్ళీ ఇంకొకటి వెజిటేబుల్ ప్యాకింగ్ అని చెప్పేసి తీసుకెళ్ళారు ఈయనను. రమ్మనండి అని చెప్పేసి చెప్పారు, కానీ ఆయన వాళ్ళ ఇంటి బయట నుంచి చూసారా షాప్ నుంచి చూసారా తెలీదు. మేము షాప్ ముందుకు వెళ్ళి ఆగాము, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ఒక 45 మినిట్స్ వరకు వెయిట్ చేసాం, అసలు ఎత్తలేదు ఫోన్. 10 టైమ్స్ కాల్ చేసిన, ఇంకా వచ్చే షాప్ వాళ్ళతో ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడలేదు. ఓకే. ఇక నాకు అర్థమైపోయింది చూస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయినాయి. ఓకే. అంటే ఇక చూసి అది చేసిండు ఇంకా వద్దని చెప్పేసి. సో ఇంట్లో ఏమన్నా వర్క్ చేయడం కానీ ఏమన్నా ట్రై చేసారా మీరు? స్టిచ్చింగ్ చేశాను. ఓకే. అది కూడా ఎక్కువ చేయొద్దని చెప్పారు డాక్టర్, ఇంకది మానేశాను. ఇంకా అది కూడా ఆపేసినావు జస్ట్ ఇప్పుడు తిను 8000 వస్తే దానిపైనే. ఇంటి దగ్గర నుంచి మమ్మీ వాళ్ళు ఎవరన్నా పంపించడం జరుగుతుందా నాన్న? అంటే పంపిస్తారు అడిగితే, కానీ అడగను నేను, ఎందుకంటే డాడీ నా కోసం చాలా పెట్టారు. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా సెపరేట్ అవ్వాలంటే చాలా కావాలి, అన్ని కూడా డాడీనే చూసుకున్నారు. మా పెళ్ళి కూడా అన్నవరంలో జరిగింది, అది కూడా డాడీనే చేశారు. ఈయనకి బండి గిఫ్ట్ ఇచ్చారు, గోల్డ్ రంగు ఒకటి ఇచ్చారు. ఇంకా అడిగితే పెడతారు, కానీ ఎంత అని అడుగుతాం. ఈయన అస్సలు పండక్కి బట్టలకి డబ్బులు ఇస్తారు, ఎవరైనా ఇస్తారు, కానీ వద్దు అస్సలు తీసుకోవద్దు, మీ డాడీ అస్సలు తీసుకోవద్దు అని చెప్తారు. చాలా మంచోడు అన్నయ్య ఆయన, చాలా మంచోడు. నన్ను ఇచ్చిండు మస్తు నమ్మి. అంత దూరం నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత ఇది ఉంటుంది అన్న పేరెంట్స్ నుండి. మామూలు అమ్మాయిలు అంటే వేరు, కానీ ఇలాంటి అమ్మాయి రావాలంటే కష్టం కదా, ఎన్ని పేషెంట్స్ ఉంటాయి, చలికే తట్టుకోలేదు. కానీ నువ్వు ఎంత బాధపడ్డావు మీ అమ్మ నాన్న కూడా అంత బాధపడి ఉంటారు.
చాలా అన్న, చాలా బాధ. అసలు ఒక్క పూట తినకుండా 9 మంత్స్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకునింది లేదన్న. మా నాన్న అసలు డబ్బులు అప్పు చేయాలి, ఆ మెడిసిన్ తీసుకురావాలి, అసలు మొత్తం నేను చెప్పలేకపోతున్నాను. అసలు మా నాన్న బాధని అస్సలు చెప్పలేకపోతున్నాను. అసలు అంత బాధపడ్డా నా కోసం ఆయన సర్వం కోల్పోయినా, ఈరోజు కూడా నేను ఏది అడిగితే ఈయనతో సహా నాకు ఇది కావాలి అంటే వెంటనే తీసుకొచ్చేస్తారు. వెంటనే అది పనికి వచ్చేదైనా పనికి రాని బాధ పెట్టినవును చాలా అన్న, చాలా బాధ పెట్టాను. ఇప్పుడు సఫర్ అవుతుందన్న చాలా తలుచుకొని. ఎప్పటికీ నేను చెప్తుంటా ఏదు పాపడదు ఏం కాదు. ఇప్పటికన్నా నాకు అనిపిస్తుంది ఒక్కసారి టైం వెనక్కి వెళ్తే బాను, నేను ఇలా చేయకుండా మా డాడీని బాధ పెట్టకుండా. కానీ ఒక్కసారి తప్పు చేసిన తర్వాత తప్పును మళ్ళీ మనం సరి చేసుకోవాలని చాలా కష్టం, చాలా కష్టం. అంటే నేను ఎంత బాధ పెట్టినా కూడా నేను ఇచ్చిన ఒకే ఒక హ్యాపీనెస్ తిని యాక్సెప్ట్. అంటే అంతకుముందు చాలా ట్రై చేసేవాళ్ళు సంబంధం అంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే ఎలా ఉన్నా చేసుకుంటారు కదా, ట్రై చేసేవాళ్ళు. నేను డాడీకి ఒక్కటే చెప్పాను, అంటే నాకు భయం వేసేస్తుంది అన్నయ్యా, ఎందుకంటే అందంగా ఉండి జాబ్ చేసి సంపాదించే అమ్మాయిని సిగరెట్లతో కాలుస్తున్నారు, రోజుకి ఎన్ని చూస్తున్నాం. వద్దు నానా, నీకు భారంగా ఉంటే చెప్పండి, ఇంక ఇంట్లోంచి వెళ్ళిపోతాను నేనని చెప్పేశాను. పెళ్లి టాపిక్ నా దగ్గర తీసుకొచ్చారని ఇంకప్పటి నుంచి పెళ్లి టాపిక్ వదిలేశారు, తీసుకురాలేదు ఇంక నా దగ్గరికి. నీకు ఎలా నచ్చితే ఎలా ఉండు, నీకు ఏం చేయాలనిపిస్తే అదే చెయ్యి. టెన్త్ స్టార్టింగ్ ఇలా జరిగిందని చెప్పాను కదా, ఓపెన్ ఇంటర్ కట్టాను, డిగ్రీ టెన్త్ ఓపెన్ టెన్త్ కట్టాను, తర్వాత ఇంటర్ కూడా ఓపెన్గానే కట్టాను. అంటే సర్టిఫికెట్స్ ఉంటే ఎందుకన్నా యూజ్ అవుతాయని చెప్పేసి అంతే. ఇంకా మిషన్ కుడతానని చెప్తున్నాను కదా, అది ఒక అసలు ఎవరు నమ్మలేదు. అక్కడ ఒక 40 మెంబర్స్ ఉన్నారు ఫ్రీగా నేర్పిస్తున్నారంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళారు నన్ను అక్కడికి. అక్కడ ఆయన చూసి ఏంటి అంటే, చేతులు బాగున్న వాళ్ళే సరిగా కొట్టలేరు, ఈ అమ్మాయి ఏం కొడుతుంది అని అన్నారు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఒక్కటే మాట అన్నారు, 2 డేస్ చూడండి, కుట్టలేకపోతే ఇంకా తనే మానేస్తుంది. సరే ఓకే, 1st డే వెళ్ళాను. ఆ తర్వాత రోజు వెళ్ళి వస్తుంటే మా ఊర్లోనే ఒక అబ్బాయి, తన ఫేస్ కూడా చూడలేదు, నేను ఇలా వచ్చేస్తుంటే నా వెనకాల అన్నాడు, ఎవత్రా ఇది దయ్యంలా ఉంది. ఇంకా మాటకి ఇంటికి వెళ్ళి చాలా ఏడ్చానన్న. అసలు బయటికి గుమ్మం బయటికి అడుగు పెట్టానంటే భయం వేసేసింది నాకు. వద్దు నేను వెళ్ళను అని చెప్పేసి అంటే, మా మమ్మీ మా డాడీ చాలా చెప్పారు ఇలా భయపడుతూ అంటే బ్రతకడం కష్టం, కష్టం, వెళ్ళాలి వెళ్ళాలి. ఈరోజు నేను మా మమ్మీ చెప్పింది, ఈరోజు నేను వస్తాను, నిన్ను ఎవడన్నా అంటే నేను చెప్తాను వాడి పని అని చెప్పి నాతో వచ్చి నేను అక్కడ చేసుకునేదాకా ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఆ రోజు స్టార్ట్ చేశాను అన్న బయటికి వెళ్ళడం, ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్నాను. కానీ నువ్వు ఇంకా ముందుకెళ్తావు. సో వీడియో చేయాలని ఎందుకు అనిపించింది? తను మొదలు పెట్టింది అన్న, మొదలు పెడితే అన్న సరే చేయి. లేదన్నా, మొదలు పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు గుర్తింపు లేదు అంటే, నేను క్రాఫ్ట్ వర్క్ చేస్తాను, స్టిచ్చింగ్ చేస్తాను, మగ్గం వర్క్ కూడా టచ్ ఉంది. ఓకే, కుకింగ్ వచ్చు. లేదు, ఇంకొక రీజన్ ఏంటంటే, కుకింగ్ కూడా చేశాను అంటే వీళ్ళ సైడ్ నుంచి ఒక డౌట్ వచ్చింది. అండ్ ఆ డౌట్ నేను చాలామంది దగ్గర విన్నాను, ఈ పిల్ల ఎలా తింటుంది అన్నా, ఏమన్నా పనిచేస్తుందా, పెళ్లి చేసేసి ఆడి మీద పడేసేసారు. సో మనం ఒక వీడియో తీసి ఒకరికి పంపచ్చు, అదే ఒక వీడియో అందరికీ పంపేది యూట్యూబ్ కదా. అవును. సో నేను చేసేవి చేసి యూట్యూబ్లో పెడితే అది అందరూ చూస్తారు. సో నేను అన్నీ చేయగలను, నేను ఏది చేయలేకుండా ఒకరి మీద ఆధారపడి ఉండట్లేదు. నేను
చాలా కష్టపడ్డాను అన్న పని నేర్చుకోవడానికి. చిన్నపిల్ల నడక నేర్చుకోవడానికి ఎంత కష్టపడుతుందో ఈ చేతులతో పని, మీరంటే నార్మల్గా చేసేస్తారు, ఆ పనిని నా చేతులకు అనుకూలంగా మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. అసలు ఈ క్రెడిట్ అంతా మొత్తం అమ్మదే. అంటే ఈ చేతులు నొప్పిగా ఉన్నప్పుడు అట్లా జస్ట్ అట్లా కూర్చునేదాన్ని. 2 ఇయర్స్ అన్న, ఒక 5 మంత్స్ ఒక బేబీని 5 సంవత్సరాలు వచ్చేదాకా ప్రతి తల్లి చూస్తారు. అవును, తర్వాత నుంచి తన పనులు తను కొన్ని చేసుకోగలరు. కానీ 16 సంవత్సరాల వయసులో మా అమ్మ నాకు మొత్తం ఫుడ్ దగ్గర నుంచి బెడ్ మొత్తం బాత్ అన్నీ తానే చూసుకునేది. అయితే కొంచెం తగ్గిన తర్వాత అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లని చూసి అమ్మ మురిచిపోతుంది కదా, అలా అక్కడ చిన్న అక్కడ ఉన్న గ్లాస్ తీసుకురా అని నేను ఇట్లా తీసుకొని ఇస్తే మా అమ్మ అలా మురిసిపోయేదన్నా. నిజంగా ఇంకా చిన్న పిల్లలాగా చూసుకున్నారు నిన్ను చాలా. అసలు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ బాగుందన్న, వాళ్ళ వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కూడా చాలా మంది బరువు అయిపోతారని చంపేసుకున్న స్థితులు కూడా ఉన్నాయి. చాలా మంది అన్నారు. ఈమె ఫాలోవర్ ఒక అమ్మాయి, ఆమెని కానీ వదిలేశారు. ఎవరో ఎవరో అడాప్ట్ చేసుకున్నారు. ఒక ఏజ్ వచ్చి వాళ్ళకి ఆమెను అడాప్ట్ చేస్తున్నాక పిల్లలు పుట్టినాక ఆ అమ్మాయిని వదిలేస్తారు. ఆమె మదర్ ఫర్ తెలిసా ఫౌండేషన్ ఉంటుంది, ఆమె చదువుకుంటా ఇంకొక పిల్లని అడాప్ట్ చేసుకుని ఆ అమ్మాయి ఉంటుంది. ఆమె నా ఫేస్ ఏమంతా బాగుండదండి అక్క ఇక్కడ నేను ఇది అని చెప్పి నాకు మెసేజ్ చేస్తే మా అక్కని చూసిన తర్వాతనే నేను కూడా రీల్స్ చేయడం మొదలు పెట్టినా అంటే. కానీ చాలా మందికి ఇన్స్పిరేషన్ నిజంగా, మీరు ఇన్స్టాలో మీరు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, ఇంకా వీడియోస్ చెయ్యాలి మీరు. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ ఉండి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఏదైనా ఒక వర్క్ చేయాలని చెప్పేసి. అదే మీరు అందరు కలిసి కూడా ఏదైనా ఒక చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు మీరు, సో స్టార్ట్ చేయాలి కూడా. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే, ఒక వీడియో నేను చూడడం జరిగింది మీ దాంట్లో. సో మీరు చున్నీ వేసుకొని ఉంటారు, దాని తర్వాత ఇప్పుడు కూడా నేను ఇష్టమేనా అని చెప్పేసి మీరు అంటారు. సో ఇష్టమే అని చెప్పేసి మీకు కిస్ ఇస్తాడు కదా, ఇది రియల్గా మీకు జరిగిందా లేకుంటే జస్ట్ వీడియో? నిన్ను ఫస్ట్ కలవడానికి వెళ్ళేటప్పుడు నా మనసులో ఆ ఫీలింగ్ అది. సో ఆ డైలాగ్ నాకు టచ్ అయింది. అదే మనసులో నుంచి వచ్చింది. అయితే అందుకని అలా చేసావు అనమాట. అది రియల్గా కూడా జరిగింది, అది రియల్గా కూడా జరిగింది అని చెప్పు. అదే నడుతున్నా, అది రియల్లీ జరిగిందన్నా. ఓకే, సో నీకు ఫస్ట్ 10th అంటే 10th ముందు ఉన్న ఫ్రెండ్స్, స్కూలింగ్ ఫ్రెండ్స్ ఇప్పటికి టచ్లో ఉన్నారా? అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఓ పడి పడిపోయి సెల్ఫీ తీసుకునే అంత కాదు. ఓకే, అక్కడ కూర్చున్నట్టు కూడా ఎవరు కాదన్నా. ఏమో కూర్చుంటే కూడా నాకు ఇప్పటికీ ఒకరే ఉన్నారు ఫ్రెండ్. నేను ఓపెన్ 10th చేశాను కదా, అక్కడ ఒక అమ్మాయి పరిచయమైంది విజ్జు అని, తను ఒక్కరే. అంటే ఇంకా మా మమ్మీ డాడీ తర్వాత తిను, తిన్న తర్వాత తనే. అంటే ఇంకా నాకు కోపం వచ్చినా భరిస్తుంది బాగా, చాలా ఇష్టం నేనంటే తనకి. ఓకే, తను ఒక్కరే ఉన్నారు. సో ఇంకొకటి, మీరు లవ్ చేశారు కదా, లవ్ చేసిన వ్యక్తి మీ ఊరేనా ఉన్నాడా? రిలేటివ్ అన్నా ఉన్నారు. ఎప్పుడన్నా మిమ్మల్ని చూడడం జరిగిందా? చూసారు. మాట్లాడారా? లేదన్నా. ఇప్పటివరకు బ్రేకప్ అయిన తర్వాత అసలు మాట్లాడలే, ఇట్లా చేసుకున్న తర్వాత కూడా మాట్లాడలే. మీ ఊర్లో గొడవలు జరిగి ఉంటాయి కదా, ఇప్పుడు నువ్వు సూసైడ్ తీసుకున్న తర్వాత దానికోసం చేసుకున్నట్టు తెలుసా? అంటే ఊరంటే ఎలా ఉంటుంది అంటే పంచాయతీ. ఓకే, పంచాయతీలో ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు పేరున్నవాడికి కదా పట్టు ఉంటుంది. ఓకే, సో అట్లా మా డాడీ పొలాలు అమ్మేసి ఆస్తులు అమ్మేసి సర్వం కోల్పోయి నన్ను బ్రతికించుకోవడంలో ఆయన ఉన్నారు. వాళ్ళు ఇక తప్పించుకున్నాడు అన్న. ఎట్లా, మా ఇద్దరిని కలిసి మా ఇద్దరం రోడ్డు అదే ఊర్లో నడుచుకుంటూ పోతుంటే చూసిండట, నాకు చూపెట్టలేదు మరి ఆ మనిషిని. ఎవరా అంత మీద మేధావి అని చెప్పి నాకు ఇప్పటికీ డౌట్, ఎవరాడు ఇంతకి అని చెప్పాను. మా ఇద్దరే చూసిండట, ఇవి మాత్రం నన్ను చూపెట్టాను. ఓకే, సో సమాజంలో అంటే సమాజంలో చాలా మంది ఇప్పుడు మీరు చెప్పే ఇవి వింటుంటే అంటే ఇప్పటికే మిమ్మల్ని చూసి మీకు వర్క్ ఇవ్వకపోవడం కానీ మీరు షాప్కి వెళ్తే మిమ్మల్ని టచ్ చేయకపోవడం కానీ. యూట్యూబ్ స్టార్ట్ చేసాక కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను నేను. సో ఎట్లా అనిపిస్తుంది నీకు, అంటే ఫస్ట్ 8th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పటివి గుర్తుకొచ్చి ఇప్పటివి గుర్తుకొస్తే ఏమనిపిస్తుంది?
చాలా బాధ అన్న, అసలు తట్టుకోలేను. ఒక్కటి అంటే ఇప్పుడు ఇంత బాధ ఉంటుంది కానీ మా మమ్మీ అండ్ తిన్ని చూస్తే వద్దు, నాకు వద్దు, నాకు వీళ్ళు ఉన్నారు అన్న ఒక హోప్ వస్తుంది అన్న. ఓకే, సో నాగేష్ గురించి పర్టికులర్గా ఈ పాయింట్స్ అంటే ఈయన నాకు చాలా ఇష్టం, ఈయన నాకు ఇట్లాంటి ఇష్టం, ఈ క్యారెక్టర్ నచ్చింది అనేది ఏమైనా ఉన్నాయా నాగేష్లో? ఏమన్నా అంటే అన్న, ప్రపోజ్ చేశాక అంటే చాలా కష్టపెట్టాను నేను తిన్ని. అంటే భయం అన్నా అంటే ఏమో మనకు తెలియదు కదా, ఒక ఫేస్బుక్లో ఫ్రెండ్ని కలవడానికే భయపడతాం, అలాంటిది పెళ్ళి అంటే నేనైతే చాలా జాగ్రత్తలే తీసుకున్నాను, చాలా టెస్ట్లు కూడా పెట్టాను, అన్నిట్లోని పాస్ అయ్యాడు. ఏం టెస్ట్లు పెట్టినావు చెప్పు, అసైన్మెంట్, యూనిట్ టెస్ట్లు? అయితే ప్రపోజ్ చేసిన తర్వాత నాకు చాలా కోపం ఎక్కువ, నువ్వు ఎంత మొగుడువైనా కూడా నాకు కోపం వస్తే అడి ఎవడరా నువ్వు అని అడుగుతాను, సో ఇలా ఉంటుంది నాతో అని చెప్పేసి చెప్పాను. చెప్తే చేశాడు ఓకే, ఇంకా ప్రతిదానికి ఓకే, నువ్వేదంటే అదే రైట్, నీ వెనకాల నేను రైట్ అనే డైలాగ్ ఉంటుంది కదా, సో అట్లా అన్నమాట. కొడుతుందా ఇంట్లో? కొడుతుందా నిన్ను? చెప్తాం కొట్టకుండా చాలు. కొడుతుందా? ఎందుకన్నా ఇప్పుడు ఎంత పెద్ద మగాడైనా సరే బయటకు వస్తే పులి, పెళ్ళి కాకముందు పులి. ఓకే, ఎంత పెద్ద మగాడైనా కానీ బయట పులి, ఇట్లయితే పిల్లి భార్య దగ్గర చెప్పుకోలేడు కానీ. ఇప్పుడు ఇప్పుడు మీరే నా ఫ్రెండ్ అన్న, అరే యూనివర్సిటీలో లొల్లైందిరా అంటే నడరా వేసుకుని వద్దాం అని చెప్పి మనం అనుకో, అరే నా పిల్ల నన్ను కొట్టిందిరా అంటే హలో అరే నేను మళ్ళీ ఫోన్ చేస్తారా అని చెప్పి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా? నన్ను కొడితేనే దిక్కులేదురా, నిన్ను కొడితే నేను ఎక్కడికెళ్ళరా? నేనైతే రికార్డ్ చేసిన మరి సోషల్ మీడియాలో పెడతా పిల్ల కొట్టిందంట. పెట్టా నా బాధ, నా బుజ్జి నన్ను కొట్టింది అని చెప్తా, ఏం బాధపడన్నా. ఓకే, ఎప్పుడన్నా బాధ పెట్టిందా చిన్న? నేను నిజం చెప్పు, ఒక విషయంలో బాధ పెట్టి ఏంది ఇట్లానే నాకు ఒకటి ఏంది ఏమంటారు కుట్రావట్లేదన్నా, వస్తున్నాం ఆ రూట్ నుంచి వస్తున్నాం, ఈ రూట్ మంచిది కాదు, లేట్ అయిపోతుంది, ఇట్లా తొందరగా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే ఇంటలేదు, నేను వస్తున్నాం వస్తున్నా ఇంటలేదు, ఇక్కడ ఆపొద్దమ్మా అది నక్సలైట్ ఏరియాలో ఉండదు, ఇక్కడ ఆపి షూట్ చేద్దాం అంటే వద్దా, ఇంటలేదు, కోపం వస్తుంది నాకు, కెమెరా లేదు ఏం లేదు, తీసి పెట్టి నడు లోపలికి వెళ్ళిపోదాం అంటే నేను బాగుపడుతుంటే నీకు ఇష్టం లేదు అని అది ఇక అందలకి లేకపోవచ్చేసి బండిని నడుపుతున్నానే ఏడుపు వస్తున్నాం, అది ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది అప్పుడు, ఇప్పుడు రోజుకు ఒకసారన్నా కాలు మొక్కుతుంది అది చెప్పినప్పుడల్లా, కాకపోతే ఇంకా మొక్కొద్దురా బుజ్జి చేతులు వద్దురా మొక్కొద్దురా అని చెప్పి నేను బతుకే. అంటే ఇక నువ్వు బాధపడ్డా అని చెప్పినావు కదా, బాధపెట్టినా ఆమె బాధపడుతుంది అప్పుడప్పుడే కదా, అంతే కదా. అయితే అన్న ఒకటి తిన్న బాగా నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే కేరింగ్ ఒకటి అన్న, ఇంకా సేమ్ నాన్న తర్వాత ఇంకొక పర్సన్ సేమ్ ఎలా ఉంటారో అదే తిన్న. ఇప్పుడు అన్న అది రికార్డ్ చేసి ఏమంటాడు తెలుసా, ఈ కొద్ది రోజులు అయిన తర్వాత మీ ఆయన కూడా పెన్షన్ ఇప్పిస్తాను నేను ముసలాడే కదా అంటాడు. నేమన్నా అట్లా నేమన్నా జోకులు వేస్తుండు నేమన్నా, ఏడ్చే అంత బాధలు ఉన్న మనిషి పక్కన ఒక నవ్వించేవాడు ఉండాలా ఉండకూడదు అదే, దట్స్ ఇట్. సరే నువ్వు ఎప్పుడన్నా ఏడ్చినా? మా అమ్మ నాకు మస్తు ఏడ్చి ఒక మూడు నాలుగు నెలలు ఏడ్చిన, ప్రతి క్షణం ఫోన్ చేసేది, ఓ దాచేది, డబ్బులు ఏమైనా కావాలనేది, మందుకు కూడా డబ్బులు ఇచ్చేది అన్నిటికీ, నే అడగడం ఆలస్యం. ఓకే, ఏడున్నావు తిన్నావు? అప్పుడు బాగా స్టిచ్చింగ్ చేసేదన్న, ఓకే, అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండే, డబ్బులు ఉండే, ట్యూషన్ కూడా చాలా తిండా మానేసింది అన్న, మానేసి నాకు ఇచ్చింది. ఓకే, లాక్డౌన్ లో వర్క్ ఉండేది కాదు కదా, ఫోన్ పే గూగుల్ పే అని రాదన్న, నా కోసం క్రియేట్ చేసుకుంది, ఓకే, నాకు ఇచ్చింది. తర్వాత ఇంకా తీసుకోవాలంటే నాకు ఒకరోజు ఎవరు అన్నారు, మా చెల్లెలే అన్నారు, అరే సిగ్గు ఉందారా పాపం అమ్మ ఎట్లుంది, ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటున్నావారా, మనిషివేనారా నువ్వు అనగానే ఇంకా నాకు ఎక్కడో టచ్ అయింది. అందుకే తీసుకున్నది తీసుకుంటా కానీ ఏదో ఐదో పది కంటే అది వేరే విషయం, వేలకు వేలు ఎట్టి డ్రెస్సులు కొంటా, గోల్డ్ కొంటా, అది కొంటా అంటే నాకు ఇంకా భయం అయితే ఉంటుంది, ఏ కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మా మదర్ చెప్పింది ఏంటంటే పోయేటప్పుడు
ఎంత పెద్ద ఎలాంటి ఆడపిల్ల అయినా సరే మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని డబ్బులు ఇది చేయడం అది కరెక్ట్. కానీ ఒకసారి మా పెళ్ళికి ముందు ఒక ఫోన్ కొన్నాను అండ్ ఒక 5K వరకు అమౌంట్ ఇచ్చుంటాను. అంటే తన సిచ్యువేషన్ నాకు బాధ అనిపించేదన్నా, వాళ్ళ అమ్మగారు పోయారు, వర్క్కి వెళ్ళట్లేదు, ఎవరు చూసుకుంటారు, నేనే కదా చూసుకోవాలి, రేపు తనకి ఏమైనా అయితే నేనే కదా బాధపడాలి. సో ఆ ఉద్దేశంతో ఇంకా తనకి ఎలాంటి కష్టం రాకుండా ఇప్పటికీ కూడా నేను చూసుకుంటాను తను ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. పనికి ఏమి వెళ్ళకు నువ్వు నేను ఉండు, నువ్వు అంతే పనికి వెళ్ళకు ఏమన్నా కాదు. మొన్న కూడా అవసరం వచ్చినండే పే అవుట్, వీక్లీ పే అవుట్ కాదన్న మాది, అయితే క్రిస్మస్ రోజు మన సోమవారం పే అవుట్ ఆ రోజు పడదు మంగళవారం పడుతుంది అంటే ఆ రోజే డేట్ ఉంది రెంట్ కట్టడానికి. చిన్ని ఇట్లా అయింది అప్డేట్ వచ్చింది ఇప్పుడే టీఎల్ కాల్ చేసిండు అంటే ఏం కాదు ఆగు ఎంత ఓనర్ నెంబర్ ఇప్పుడు అక్కడక్కడ కొట్టేసింది అమౌంట్ కొట్టింది ఎస్ఎస్ నాకు పెట్టింది. ఓకే అంటే ఏది ఎక్కువ ఫోర్ చేయదు మధ్య చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి నచ్చింది అయినా సరే నాలుగు అడుగులు అడుగు చాలు నాకు నచ్చింది నాలుగు అడుగు చాలు. కష్టమైనది వంద అడుగులు కూడా నచ్చింది నువ్వేమి. అయితే ఇంత ఇల్లు రెంట్ కోసం వెళ్తే ఇల్లు రెంట్కు డైరెక్ట్ ఇచ్చేసిరా ఇల్లు రెంట్ ఇచ్చే దాంట్లో కూడా ఎవరన్నా ఏమన్నా ఇంటి ఓనర్స్? ఓకే ఎట్లా ఉంటారు ఇంటి ఓనర్స్ మీతో? ఫస్ట్ ఓనర్ కూడా బాగానే ఉండే ఇక్కడ మాధవపూర్లో సీనా నాని చాలా మంచోడు అన్న. ఓకే అన్న బాగానే అంటే ఓనర్స్ అయితే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు సెపరేట్ వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ రూమ్ పక్కల వల్ల ఒక మాధవపూర్లో ఆ రూమ్ ఖాళీ చేయడానికి వాళ్ళే కారణం. ఓకే నెగిటివిటీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా గొడవలు ఆడడం మేమే ఈ మేమేందంటే ఏదన్నా చూస్తే నాకు అది కావాలి కొనేసుకుంటుంది అనగా అవసరం ఉన్న అవసరం ఎప్పటికైనా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క వస్తువు యూజే కానీ కొనేస్తే పెట్టుకుంటుంది. ఓకే అది చూసే వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఏం చేస్తుందో ఇంకేందో అది కొనుక్కుంటుంది ఇది కొనుక్కుంటుంది పక్కన వల్ల ఉన్నా లేకపోయినా కుళ్ళు ఎక్కువ. ఓకే నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ చూసిన అట్లా ఆ గొడవలు ఆడడం నేను లేనప్పుడు వచ్చి గొడవలు ఆడడం కరెక్ట్ కాదు. నేను ఒకసారి చెప్పిన అక్క నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నెగిటివ్ నేను లేనప్పుడు వస్తారు అరిసి వేస్తారు పోతారు అంటారు నేను వచ్చిన తర్వాత తలుపులు వేసుకొని ఉంటాను. ఓకే సో పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 ఇయర్స్. సో ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో మొత్తం నువ్వే ఇంట్లో మొత్తం నువ్వే దొంగతో అంట బాసనలు అన్ని తప్పేముందన్న దొంగతనం చేస్తలేండి అన్న. ఓకే అంతే కదా గిన్నెలా ఈయనకు అడుగుతారు వంట అంటే ఇంకా ఇద్దరం కానీ ఎక్కువ కాదు ఈయన చాలా తక్కువ. ఓకే గొప్ప చెప్పుకోడు కదా ఇప్పుడు చేస్తానే గొప్ప చెప్పిన అన్యాయం ఫలం ఉండదు. నువ్వే అన్నావు కదా ఇప్పుడు నాకు ముందే చెప్పింది ఇంట్లో ఇట్లా చేస్తాడు వర్క్ అని. ఎక్కువ వాటర్ లో తడితే స్కిన్ మెత్తగా అయిపోయి నొప్పి వచ్చేస్తుంది అన్న. ఓకే అలాంటప్పుడు ఇంకా జస్ట్ వంట చేసేసి వదిలేచింది అంటే గిన్నెలు ఒకవేళ ఈయన 4కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనుకున్నా 3 4 ఒకవేళ ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వస్తుంది 3 గంటలు లేచి గిన్నెలు కడిగేసి ఒకవేళ టీ పెట్టే టైం ఉంటే పెట్టేసి తాగేసి వెళ్ళిపోతారు నేను ఇంకా లేచాక వంట చేసుకుంటా. ఓకే అయితే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పటికీ అంటే ఏదైనా చేస్తే పెయిన్ రావడం కానీ అట్లా? అంటే ఏదైనా ఒక ఎక్కువసేపు ఫోన్ ఎక్కువ పట్టుకుని ఉన్నా ఎక్కువసేపు కింద కూర్చోలేను ఇబ్బంది. ఓకే అలాంటివి అంటే బెడ్ మీదనే కింద అస్సలు పడుకోలేదు. ఇక్కడ ఏదో అంటే మన స్టిచ్ అవి ఏది డబ్బా షేప్ లాగా ఏదో డైమండ్ షేప్ లాగా ఉంది ఎందుకు ఇదంతా? అంటే ఇది ఒక 1 మంత్ వరకు మొత్తం స్కిన్ మొత్తం ఇట్లా ఊడిపోయింది కదా అసలు తగ్గట్లేదు ఇది. ఓకే ఎంత ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గట్లేదు. అయితే ఆయన డాక్టర్ ఇంకా స్పెషలిస్ట్ని అడిగితే స్కిన్ ఇక్కడ ఉన్న స్కిన్ తీసి ఓకే ఇక్కడ వేయాలని చెప్పేసి చెప్పారంట. చెప్తే అది డైరెక్ట్గా మామూలుగా వేద్దామంటే సరిపోదని చెప్పేసి గ్రాఫ్టింగ్ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారంట దీన్ని. ఓకే అలా చేసి అంటే తొందరగా స్కిన్లో కలిసిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇలా అయింది. చాలామంది దీన్ని ఏమంటారంటే కాలిపోయినప్పుడు గోని పెట్టి ఆర్పినట్టున్నారు అందుకే అనుకుంటా అలా అడుగుతుంటారు. ఓకే కానీ అలా కాదు అంటే మొత్తం బాడీ మొత్తం బర్న్ అయిందా? 72% నేను చెప్పను అంటే ఇప్పుడు బాగా ఏమంటారు ఆయుతలాలు సంథింగ్ ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు
అంటే హార్ట్ దగ్గర శ్వాసనాళాలు అట్లాంటి చోట కాలేదు. ఓకే, ఇంకా ఈ పార్ట్ ఇంకా ఈ లెగ్స్ ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్ ఎక్కువైతే చేతులు ఫేస్ నెక్ ఎక్కువ, ఇంకా మిగతా అన్ని చోట్ల అయితే కొంచెం కొంచెం చిన్న చిన్నగా అంతే. సో ఇప్పటికి నువ్వు బాధపడేవి ఏదైనా ఉన్నాయా సిచ్యువేషన్స్? ఇప్పటికి బాధపడేవి అంటే నా చేతులతో అన్నం తినలేకపోతున్నాను అన్న బాధ చాలా ఉంటుంది అన్న. నేను ఇంత నార్మల్ అయ్యాక ఒక సిచ్యువేషన్ చాలా బాధ పెట్టింది నన్ను. అక్కడ శ్రీశైలం వెళ్ళాం, ఒక బస్ టూర్ లాగా శ్రీశైలం వెళ్తే అంతకుముందు వరకు మమ్మీ తినిపించేసేది, కానీ అక్కడ ఎవరు ఆకు వాళ్ళదే కదా, ఇంకా ఇట్లా చేస్తే ముద్ద అవ్వదు, గ్రేవీ గ్రేవీగా ఉంటే అవ్వదు, ఓన్లీ పులిహోర అట్లాంటివి అంటే రైస్ కష్టంగా తింటారు, ఇడ్లీ దోశ అట్లాంటివి అయితే రావట్లేదు. అక్కడ మా అమ్మ మానేసి తినిపిస్తుంది, అది కూడా సాంబార్ రైస్ కాబట్టి వేరే వాళ్ళకి తినిపించలేము కదా సాంబార్ రైస్, అస్సలు తినలేదు. బయటకు వచ్చేసారు, బయటకు రాగానే వాడు ఐడియా ఏం చేశారంటే ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నారు, హ్యాండ్ బ్యాగ్ కొనేసి స్టీల్ షాప్కి తీసుకెళ్ళి స్పూను కొనేసి అసలు ఇది ఎప్పుడు నీతో ఉంచుకో, ఎప్పుడు వదిలేకు, ఎవ్వరు ఫోన్ చేయలేదు బస్సులో సరిగ్గా. అస్సలు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా అన్న, అర్థమేదిలో ఒకసారి తప్పిపోయింది నేను. పోలీస్ ఆయన్ని ఇలా మా వాళ్ళు తప్పిపోయారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే ముందు పక్కకి వెళ్ళాం తర్వాత మీ వాళ్ళని కనిపెడదాం. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ దాటుకుని వచ్చాక తిరిగి ప్రపోజ్ చేస్తే అసలు నమ్మే ఛాన్స్ కూడా లేదు కదన్న. కానీ నా లైఫ్లో నేను ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకున్నానంటే అది తిన లవ్ యాక్సెప్ట్ చేయడమే. సో హ్యాపీ మూమెంట్ ఏదన్నా అనిపించిందా ఈ లైఫ్ జర్నీ మొత్తంలో? సో నాగేశ్ అనే హ్యాపీ మూమెంట్ అంటావా? అంతేనా? అదే అన్న, అంతకి మించి ఏం లేదు. నాకు హ్యాపీ అయినా మా మమ్మీ డాడీకి హ్యాపీ అయినా ఇదే మా పెళ్ళి, మా పెళ్ళి, మా ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీ. సో ఇంటికి వెళ్తే నాగేశ్ అన్న ఎట్లా చూసుకుంటారా మీ అత్త మామల్ని? నిన్ను బాగానే చూసుకుంటారా? ఇయ్యాలకో కొడుకులే అంతే ఇంకా. ఓకే, నువ్వు గట్టిగా చెప్పు, బాధ చెప్తున్నావు. బాధ కాదన్న, కొంచెం ప్రౌడ్ అన్నా, ఇప్పుడు బాగానే చూసుకుంటారు అన్న, కొడుకులేక చూసుకుంటారు అని చెప్పి ఒక ఎమోషన్ అట్లా చెప్పింది, ఎట్లా ఉంటుంది ఫీల్ తో అని చెప్పింది అన్న. ఓకే, నువ్వు ఫీల్ తోటి బాధలా, బాగానే చూసుకుంటారు అన్న అన్నట్టు. అలాగే అండి, బాగా చూసుకుంటారు. వీడియోలు చేయడానికి బతిమలాడాలా నువ్వు? చాలా అర్థమైపోతుంది ఆ వీడియోలో చూస్తే అన్న, కొన్ని కొన్ని వీడియోలకి బతిమలాడాలి, ఇంకొన్ని వీడియోలకి అంటే దీనికి డ్యూటీకి వెళ్ళాలి కదన్న, డ్యూటీకి వెళ్ళాలి, జస్ట్ వీడియో చేసి ఇచ్చేస్తే నేను ఎడిటింగ్ ఏదో ఒకటి చేసుకుని అప్లోడ్ చేసుకుంటాను. కానీ తనకి అంటే నాకు హెల్ప్ చేయాలి, వీడియో చేయాలి అండ్ డ్యూటీ చేయాలి. ఓకే, ఎప్పుడన్నా ప్రపోజ్ చేసిందా డైరెక్ట్ నీకు, అంటే ఏదైనా రోజు ఇచ్చి ఇట్లా మోకల పైన కూర్చొని? అట్లే ఎప్పుడు చేయలే, ఎప్పుడు చేయలే. సో ఇప్పుడు ప్రపోజ్ చేస్తే చూడాలని ఉందా? ఉందా? సాగర్ సంగమంలో పెద్ద కమలహాసన్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థమైపోతుంది. కమలహాసన్ ఎన్ని ఎన్ని యాక్టింగ్ ప్లానింగ్ హీరో విలన్ పట్టుకొని మధ్యలో కామెడీ అని చంపినట్టు నా మీద పడతారు. సరే సరే, ఒక్క ప్రపోజ్ చేయి. ఏమని ప్రపోజ్ చేయాలన్న? నీ ఇష్టం, నీది ఉండాలి కదా, నేనే లేపుతా. అసలు నువ్వు ప్రపోజ్ చేస్తే మేము అందరం షాక్ అవ్వాలి, మన వ్యూవర్స్ అందరు అసలు ఏం చెప్పిండ్ర అన్న అని అనుకోవాలి. పువ్వు లేదన్న, ఫ్లవర్ కావాలన్న, పచ్చ పువ్వు. ఓకే రైట్, మా ఆఫీస్లో ఏది కావాలన్న వస్తుంది, అందుకే పువ్వుల్లో పువ్వు వచ్చేసింది. ఇంకా వద్దులే, నా కోరికలకు అద్దుండదు కానీ నీవని చెప్పాలి. ఓకే, జర్నీ బాగుంది, బాగా స్టడీ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ జర్నీ అన్న? ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన, సరే డన్, చెప్ బాగుంది,
పైకి వస్తున్నావు, అలాగే రా, సాడ్ మూమెంట్లు ఏమన్నా ఉంటే వాటిని చంపి అవి చచ్చిపోయినాయి అనమాట. అప్పుడు ఎప్పుడు ప్రపోజ్ చేసినో ఎట్లా చేసినో నాకు తెలియదు, అప్పుడే కాలు మొక్కించుకున్నాయి, ఇప్పుడు కూడా కాలు మొక్కాలంటే ఇచ్చిపోతుంది. ఐ లవ్ యూ సో మచ్, ఇంకెప్పుడు ఏడవకు. ఏడుపు వచ్చినప్పుడు ఆ ఏడు పట్టుకోలేక నన్ను అంతే తను, కానీ నువ్వు మాత్రం ఏడవకు, నన్ను ఏడిపించిన బాధలే కానీ నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఏడవకు, నీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా నేను ఓకే, లవ్ యూ. రిప్లై అడుగుతున్నా, రిప్లై గిఫ్ట్ ఏం లేదా? నేను పండుగ నాడు కూడా కదా. సరే ఎప్పుడన్నా చిన్ని ప్రపోజ్ చేసిందా నీకు? అరే ఐ లవ్ యూలా, ఐ లవ్ యూలా. సరే ఇప్పుడు ఒకసారి ప్రపోజ్ చేయాలి, చేయము అన్న నాకు వద్దన్న, రాదు నాకు. అంటే నువ్వు ప్రపోజ్ చేయొద్దు అనుకుంటున్నావు కదా? అలా కాదన్న. ఓకే, డామినేషన్ తగ్గదు ఎప్పుడైనా మాట్లాడ కాదు, ఒక్కసారి చెయ్యాలి, చెయ్యాల్సిందే. నా వల్ల కాదన్న, ఏదోలా ఉంది నాకు. ఏం కాదు, తన ప్రపోజల్తో ఓకే అలా చెప్పేసి వద్దు. ప్రపోజ్ చేసింది నీకు చిన్ని? అసలు ఫస్ట్ తిన్న ప్రపోజ్ చేయలేదు నాకు డైరెక్ట్, పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు చేసిండు కదా? ఆ ఇప్పుడు చేసాడు, నాకేం నచ్చలేదు అది. మరి ఇంకేం చేయాలి? షాపింగ్ తీసుకపోయి పొద్దుంతా తిరిగిన తర్వాత ఇప్పుడు ఒప్పుకుంటావా అని పెళ్ళి అయినా కూడా అడిగినా, ఎప్పుడైనా నమ్ముతావా, ఇప్పుడైనా నమ్ముతావా అని అన్ని సార్లు అడిగినా. అరే నేను ఎప్పుడో నమ్మినరా, నేను ఇంకేం కావాలి అని రిప్లై మాత్రం ఇంకే. ఓకే, సో ఇట్లాగా మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. సో ఇట్లాగా మీరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇంకొక 10 మంది కావాలి, మొత్తం మీ ఫ్యామిలీ అంతా పెద్దగా అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. సో నేను ఒకటి అడగాలనుకుంటున్నా, నేను మీకు ఇంటర్వ్యూ కావాలని ఫోన్ చేసినప్పుడు, మీ అంటే నేను మెసేజ్ చేసినప్పుడు ఏమనుకున్నారు, మీరు ఏమనుకున్నారు? అంటే చాలామంది చూస్తుండే కదా యూట్యూబ్లో ఫేమ్ వచ్చిన చేస్తారు ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మా డాడీని కూడా తీసుకురావాలి అని చెప్పి అనుకున్నాను. ఓకే, నాకు ఎందుకు చెప్పలేదు మరి మీరు? కుదరలేదన్న, అంటే ఆంధ్ర నుంచి వచ్చేసరికి టైం పడుతుంది, ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు డాడీకి. ఓకే, కుదరలేదు అసలు, డాడీని తీసుకురావాలి అని అనుకున్నా కానీ కుదరలేదు. సరే, కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు నేను, అంటే ఏదో ఒక రోజు ఈ సిచ్యువేషన్ వస్తుంది, ఇలా పిలుస్తారు అనుకున్నాను, కానీ ఇంత త్వరగా వస్తుంది అని అయితే అనుకోలేదు. ఓకే, ఆ రోజు ఎక్స్ప్రెషన్ చెప్పనా, మెసేజ్ చూసినాక రే బుజ్జి చూడరా శివన్న మెసేజ్ చేసిండు అని అనగానే ఈ నేను నెంబర్ పెట్టి ఇంకా అన్నాను, నీ నెంబర్ పెట్టేసాను, నేనే టైప్ చేసినాను, ఆమె టైప్ చేయలేదు కదా. చార్జ్ చేసింది మొత్తం నువ్వా? కొన్ని తను కొన్ని నేను, అంటే ఆమె లేట్ రిప్లై వస్తుంది అన్న, ఫటాఫట కొట్టింది అయితే నేనే. రాత్రి మీరు 11:47 కి మెసేజ్ చేశారు కదా? అవును, అన్నప్పుడు సాడ్ రియాక్షన్ ఇచ్చింది. 11:45 ఎందుకు మెసేజ్ చేసిన అంటే నా ఫ్రెండ్ కూడా మీకు మెసేజ్ చేసిందంట. సో తను నేను అడిగినా అని చెప్పేసి చెప్తే నేను కదా ఫస్ట్ అడిగింది, నేను చేస్తే ఇప్పుడు మెసేజ్ అని అందుకే ఆ రోజు నైట్ మెసేజ్ చేసిన మీకు. సో అలా, సో నీ ఫీలింగ్ ఎట్లుండే? నాది ఏం లేదన్న, నేను చూసిన నాకు అదొక హ్యాపీ. తను ఒక లెవెల్కి వస్తే చాలు, నాకేం వద్దు, తను ఒక రీచ్కి వస్తే చాలు నాకు, ఇంకేం వద్దు, చాలా హ్యాపీ. అన్న మీరు ఇంకొక వీడియో చూసారా యూట్యూబ్లో పెట్టాము, అదే నీకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ నిన్ను చూసి జాలిపడి, ఆ వీడియో చూడలేదు మీరు? లేదు, చూడలేదు. అయితే అది నిజంగా జరిగింది, ఒక అమ్మాయి నాతో అనింది, నా ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకో నా ఛానల్లో అంటే. అంటే నీ ముఖం చూసి జాలేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? సిల్వర్ బటన్ వస్తుంది, గోల్డ్ బటన్ వస్తుంది, అలాంటి ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యకు నువ్వు. అయితే నేను లాస్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అయితే ఇది గుర్తుపెట్టుకో నువ్వు, నువ్వు నన్ను ఆ రోజు అన్నావు కదా సిల్వర్ బటనే కాదు నేను గోల్డ్ బటన్ కూడా తీసుకుంటాను, అది కూడా చాలా తొందరగా. నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూనే ఉండు, నేను చేస్తూనే ఉంటా. సో ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. సో అంటే కొంతమంది ఇప్పుడు సమాజంలో ఎట్లున్నారో మనం చెప్పుకున్నాం కదా, సో అట్లాంటి అమ్మాయిలకి అబ్బాయిలకు ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నారా? దాచుకోవద్దన్న, దేన్నైనా సరే మనకున్నది మనం ప్రౌడ్గా చూపెట్టుకోవాలి. మనం ఏమన్నా టెర్రరిస్టులమా దొంగలమా అన్న, మన ఫోటోలు తీసుకపోయి ఏమన్నా గోడలకు పెడుతున్నారా, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. మన కర్మ, మన కర్మఫలం అలా జరిగింది, అయితే మన దినచర్య, మనం చేసుకున్న పని మనం చేసుకుందాం, బయటికి రండి. ఓకే,
శరీరంలో ఏదో ఒక పార్ట్ పోయినంత మాత్రాన లైఫ్ మొత్తం పోయినట్టు కాదన్నా. నిజంగా నేను ఆ విషయం నాకు లేట్గా అర్థమయ్యింది. చూసేటోనికి మన మనసు నచ్చాలి కానీ గుణం నచ్చాలి కానీ ఎందుకన్నా అని ఇప్పుడు పుట్టి ఇప్పుడు ఈమె ప్లేస్లో మా అమ్మనే ఉందనుకున్నాను, నేను ఈమెకే పుట్టినా. కొద్దిగా నాకు తెలిసిన తర్వాత నాకు అది చూసి ఏమైనా మా అమ్మని చెప్పడానికి ఇలా ఉంది అని ఎప్పుడన్నా అనిపిస్తుందా మనకి? ఏ కొడుకైనా సరే మా అమ్మ కాదని చెప్పి అంటారు ఎవడన్నా? అనలేరు కదా. తండ్రి అయినా తల్లి అయినా సరే ఇలాంటి పరిస్థితి ఏ పరిస్థితులు ఉన్నా సరే ప్రౌడ్గా చెప్పుకోవాలి. మన ఫేస్ ఏదన్నా సరే రివీల్ చేసుకోవాలి. అది మిస్యూజ్ అవుతుందా అవ్వదా అనేది తర్వాత విషయం. ఫస్ట్ అయితే భయం నుంచి బయటికి రావాలి. అక్క మీరు ఎప్పుడైనా కానీ బాధపడద్దు, ఓకేనా? అంటే గతం గత జరిగిపోయింది, జరిగిపోయిన విషయాలు అంటే నువ్వు తప్పు చేసి ఏం చేసినావు అదంతా పక్కన పెట్టు. సో ఇప్పుడు మీది ఒకటి లైఫ్ జర్నీ అనేది ఇంకోటి కొత్తగా స్టార్ట్ అయింది నాగేష్ తోటి. సో ఇది అట్లాగే ముందుకెళ్ళాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.